ఇక్కడ పర్సుల గోపల్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అండి? అదేనండి. ఇక్కడ ముందు కాండి. ముందు వెళ్ళండి. ఓకే థాంక్యూ అండి. గోపాలన్న? ఏంటన్న? గోపాలన్న లేడా? ఇప్పుడే బర్రెలు వచ్చినాయన్న, పాలు వినడానికి వెళ్ళి గడ్డెత్తాను. గోపాలన్న నీకు ఏమవుతాడు? మా పెద్దనాన్న. అవును. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఇంటి అనుకుంటాడు. అదే అదే, మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము ఇంటర్వ్యూ చేయడానికి. ఇప్పుడు మీ ఇంటి వెనకాల ఉన్నాడా? తీసుకెళ్తా. సరే ఓకే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మనం గోపాలన్న దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోకుండా, అంటే వస్తామని చెప్పినాం, కాకుంటే ఇప్పుడు లైవ్లో వాళ్ళ ఇంటికి వచ్చాక అసలు అన్న ఎక్కడున్నాడు, ఏం చేస్తుండు, లైవ్లో కంటికి కనిపించేది నిజమా అబద్ధమా అనుకునేలా మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాళ్ళ తమ్మిని కొడుకైన కౌశిక్తో అన్న దగ్గరికి వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ. ఒక్కసారి చూడండి, అన్న కనిపించాడు. అన్న చేసే ప్రతి వీడియోలో బర్లే కనిపించేది, ఇప్పుడు కూడా బర్లే కనిపిస్తున్నాయి. సో అన్న ఎప్పుడు బర్లతో చాలా కష్టపడుతుంటాడు. ఆ గోపాలకృష్ణుడు అప్పుడు గోవుల కోసం ఎంత కష్టపడ్డాడో, ఇప్పుడు ఈ గోపాలకృష్ణుడు కూడా అంతే కష్టపడుతున్నాడు. డైరెక్ట్ అన్నని కలుద్దాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, ఫాలో మీ. అన్న నమస్తే. అన్న మనస్ఫూర్తి ఒక హగ్గి అండి అన్న, మీకోసం నిన్న ఫోన్ చేసిరు కదా నాకు. అవునన్నా, లేదన్న, మీరు చేసే ప్రతి వీడియోలో గేదెలు కనిపిస్తూనే ఉంటాయి. అదే లైవ్లో మీరు ఏం చేస్తారు, మీ కష్టం ఎలా ఏంటి అని చెప్పి మీకు ఇంత దూరం వచ్చినాక మీకు చెప్పకుండా వచ్చినాం అన్న. చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడు వస్తానని ఒక మాట చెప్పు, నేను వచ్చావాను కదా, ఇంత దూరం అనవసరం మీరు రిస్పించుకొని. తెలుసుకున్నాం అన్న. మీలాంటి మంచి వ్యక్తులు ఎక్కడున్నా మేము తెలుసుకొని వచ్చేసామన్నా. మీ మాటలు, అసలు మీరు చెప్పే ఇది, అందుకే లైవ్ లో కలవాలని చెప్పేసి మా ఛానల్ ప్రేక్షకులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు మీకోసం. మీరు కొంచెం మీ షెడ్ బర్రెలు పరిచయం చేస్తే. మాకెప్పుడు అలవాటు అయిపోయింది, చిన్నప్పటికెళ్ళి బర్రెలు ఎంత వ్యవసాయం ఈ పనులు చిన్నప్పటికెళ్ళి అలవాటు అయిపోయింది. అదే అదే అన్న. ఇంకా మనం తమ్ముడు అన్న, మొత్తానికి మీరు మొత్తం ఈ బర్రెలతోనేనా లేదంటే ఇంకా వేరే పని ఏమైనా చేస్తారా అన్న మీరు? మాకు చిన్నప్పటికెళ్ళి వ్యవసాయము ప్లస్ పాడి పశువులు ఉన్నాయి తమ్ముడు. అదే అన్న, చిన్నప్పటికెళ్ళి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఈ మధ్యలో టిక్ టాక్ వచ్చినప్పుడు నాకున్న అనుభవాలు కొన్ని చెప్పాలని నాకు కూడా అనిపించింది. అందరు చేస్తుంటే కొంతమంది నవ్వేవాళ్ళు, టిక్ టాక్ చేస్తున్నావు ఎందుకు అని. నీకు బర్రెలు బర్రెలు టిక్ టాక్ ఎందుకు అని. మీరు నా అనుభవాలను బట్టి నేను కొన్ని మాటలు చెప్పిన, అవి జనాలకు నచ్చినాయి. అంతేగాని కాదన్న, మీరు చెప్పే మాటలు జీవితానికి సంబంధించిన మాటలు. ఆ మాటలు కనుక వింటే జీవితాలు బాగుపడతాయి అన్న. ఆ మాటలు వినే మేము ఇంత దూరం ప్రయాణం చేసామన్న. హైదరాబాద్ నుంచి ఖమ్మం, ఖమ్మం టు ఫోర్ ఇంట్ల ఊరు ఉంది అన్న, అక్కడి నుంచి ఫోర్ ఇంట్ల అక్కడి నుంచి వచ్చినాం కదా. అసలు మీ మాటలే అన్న మమ్మల్ని ఇంత దూరం లాక్కొచ్చింది. నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిన తమ్ముడు, డిఎల్సి వీడియోస్ వారు నిజంగా ఒక చిన్న మాట, డిఎల్సి వీడియోస్ వారు ఇంత కష్టపడి మీరు నా కోసం ఇక్కడ దాకా వచ్చారు. ఈ విలేజ్లో చిన్న పశువుల కాపర దగ్గరికి రావడం అంటే చాలా గ్రేటే, నాకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పక్కన పడే వచ్చే పరిస్థితి కాదు ఇది, వాస్తవం చెప్పాలంటే వీడికి ఎందుకు రానేది వాళ్ళు. అలాంటిది డిఎల్సి వారు ఇంత కష్టపడి తమ్ముడు నరేష్ మాడలు, మీరు మీ ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు, కెమెరామ్యాను కలిసి ఇక్కడికి రాకొచ్చారు. చాలా చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఒక పశువుల కాపర్ దగ్గరికి రావడం అంటే నాటే జోక్, సాధారణంగా ఆయనతోనే నేను వదిలేస్తారు. అంటే నేను అనుభవంగా చాలా నేర్చుకున్నా జనాల దగ్గర. ఎందుకంటే వాడితోనే వీడితోనే రానేవాళ్ళు. టిక్టాక్లో మాత్రం నేను అలాంటి మాటలు చెప్పడం వల్ల ఏది తండ్రి కోసం, తల్లి కోసం, అన్నదమ్ముల కోసం, అక్కచెల్లెళ్ళ కోసం, కుటుంబం కోసం, ఒక పేద రైతు పడే బాధల కోసం కొన్ని చెప్పాను. అవి అందరికీ నచ్చాయి. దానివల్ల కొంచెం నన్ను ఎంకరేజ్ చేశారు టిక్టాక్లో. అది పోయింది, ఇంకా మళ్ళీ నేను యథావిధిగా మళ్ళీ ఇక సరదాది ఏమి లేదు ప్రస్తుతం. అప్పుడు బాగా సరదాగా ఉండేది. అదే అన్న, ఇప్పుడు ఈ షెడ్లో ఉన్న అన్ని బర్రెలు మీవేనా అన్న? ఇవన్నీ మాయే, బర్రెలన్నీ మాయే. ఈ టోటల్ మీవే? బర్రెలు ఉండబట్టి ఎటు తీరడానికి ఛాన్స్ లేదు. అదే చాలా కష్టపడుతుంటాం మా ఆవిడ నేను. చూస్తుంటామన్న, మీరు చేసే ప్రతి వీడియోలో బర్రెలు కనిపిస్తే మీరు ఆ వీడియోలో చేసే ఉత్సాహం కానీ, మీరు నవ్వే నవ్వు కానీ, జీవితంలో ఇంత మంచిగా నవ్వుతారా అసలు, బాధలు లేవు అన్నంత ఇదిలో నవ్వుతుంటారు మీరు. అసలు మీ నవ్వు చూసే మేము కూడా అసలు ఇదైపోతాం. అసలు మీ ఫ్యాన్స్ కూడా టిక్టాక్లో మేము చాలా మంది తెలుసుకున్నాము, మీ ఫ్యాన్స్ కూడా మీ నవ్వుకే చాలా మంది ఇదవుతారు. ప్లస్ అట్లనే మీ మాటలు కానీ, మీరు కానీ, మీరు చెప్పే నిజాయితీ కానీ
చాలా అంటే చాలా నచ్చింది అన్న ఎప్పుడు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలన్నదే నా ఉద్దేశం ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను మాక్సిమం నవ్వుతూనే ఉంటాను అదే అన్న మీరు లోపల బాధలు ఎన్నున్నాయో తెలియదు కానీ మీరు నవ్వే నవ్వును చూస్తే మాత్రం బాధలు ఉన్న వాళ్ళు కూడా అసలు బాధలు పోతాయన్న అంత మంచిగా నవ్వుతారు బాధలు లేని మనిషి అంటూ ఎవరు లేరు నాకు ఎన్నో బాధలు ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరుకుండదు తర్వాత సాకరీ చేస్తున్నాం ఈ బర్రెలతో పెండ సాకరీ ఈ రోజుల్లో నేషనల్ అయితే ఇవ్వచ్చే అంతా హైటెక్ సిటీ అంటారు ఫ్యాషన్స్ ఏమైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటారు తప్ప ఈ పెండ తీద్దాం పశువులు కాద్దాం లేదా ఇంకా వ్యవసాయం చేసుకుందాం అనేటోళ్ళు చాలా తగ్గిపోయినారు నిజంగా ఈ పాడి పశువు రైతు కానీ నిజంగా ఫార్మర్ రైతు అనేవాడు కానీ మ్యూజియంలో చూసే రోజు వస్తుందేమో అనిపిస్తుంది నాకే ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అట్లా కనిపిస్తుంది ఏం చేస్తావు అంటే పశువులు కాస్తా అంటే కిందికి మీరు చూసి దూరంగా నిలబెడుతురు వాస్తవంగా మేము అనుభవిస్తున్నాం అట్లా ఎక్కడికి పోయినా కానీ తవల పూజాని వేసుకొని ఒక పశువుల కాపరగా మనకు కనిపిస్తే ఓరి వీడ బర్రెలు కాసుకుంటాడు వీడితోనేందిరా అనే పక్కకు పెట్టే పరిస్థితి ఏం చేస్తాం మా ఇది ఒక తలరాత అనుకోవాలో లేకపోతే ఇది గొప్పగా ఫీల్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి టిక్టాక్లో మాత్రం పశువులతో పెట్టినా కూడా చాలా ఎంకరేజ్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉండేది సరే అన్న మీరు ఏమేమి చెప్పాలనుకుంటారు అసలు ఈ వ్యవస్థల అసలు మీరు చెప్పిన ఆ టిక్టాక్లో మాటలే అవే కాకుండా మీకు ఇంకా మీ మనసులో ఇంకా ఎన్నో కుప్పలు తెప్పలకుండా ఉండొచ్చు ఆ మాటలు మా ఛానల్ ద్వారా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటామన్నా మీరు మాకు ఒక కాసంత టైం ఇస్తే కొంచెం రెడీ అయ్యి ఒక 5 నిమిషాలు అయితే నేను పాలు పిండుతా పాలు పిండుకున్న తర్వాత డబ్బాలు అన్ని సరే ఓకే అన్న మీకు 5 నిమిషాలు మీరు కూర్చోండి 5 నిమిషాలు నేను పాలు పిండేసి పశువులను కొంచెం వాష్ చేసి కుడిచి పెట్టేసి పాలు పిండొస్తా ఓకే అన్న వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఓకే థాంక్యూ అన్న ఒక 5 నిమిషాలు ఓకే అన్న నమస్కారం గోపాల్ అన్న నమస్తే నమస్తే అమ్మ ఒక్కసారి ముందుగా మా డిఎల్సి ఛానల్ వాళ్ళకి మీ పరిచయం నమస్తే అండి డిఎల్సి ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడి వరకు కష్టపడి నా కోసం వచ్చినందుకు మీకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు అన్న ఒక్కసారి మా ఛానల్ వాళ్ళకి మీ కుటుంబ సభ్యుల పరిచయాలు అలాగే మీరు ఎలా ముందుకు వచ్చారు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒకసారి చెప్తే మన ఇంటర్వ్యూ మొదలు పెడదాం మా అమ్మ నాన్న పేరు బతుల్లింగయ్య అమ్మ పేరు తిరుపతమ్మ నా భార్య ఉమాదేవి నాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు పెద్దవాడు మనీషు అమ్మాయి లోహిత అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అన్న మీ అమ్మా నాన్న ఏం చేసేవారు ఇప్పుడు ప్రస్తుతానికి మీరేం చేస్తున్నారు అమ్మా నాన్న వ్యవసాయం చేసేవారు నేను కూడా వ్యవసాయం చేశాను ఇప్పటి వరకు మొన్నటి నుంచి ఇప్పుడు వ్యవసాయం చేయట్లేదు కొంతకాలంగా డైరీ ఫామ్లో పెట్టుకొని పశువులని బాలు అమ్ముతున్నాను గోపాల్ అన్న మీరు చిన్నప్పటి నుంచి మీ మర్దలు చేయి పట్టుకొని పెరిగారు అలానే తిరిగారు ఆడుకున్నారు మళ్ళీ ఆమెనే పెళ్ళి చేసుకోవడం ఆమె మీ లైఫ్లోకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాస్తవంగా ఒకటే స్కూల్కి వెళ్ళినాము అంతా కలిసి ఆడుకున్నాం కలిసి తిన్నాము అన్నీ చేసినాం ఇంకా అట్లాగే ఇష్టపడ్డాం ఆమె నన్నే చేసుకుంటా అన్నది నేను ఆమెనే చేసుకుంటాను అదేవిధంగా వాళ్ళు కూడా పెద్దలు కూడా సరే చిన్నప్పటి నుంచి ఉన్నారు కలిసి ఉన్నారు కాబట్టి మన కళ్ళ ముందు పిల్లాడు మంచోడు గుణవంతుడు వెనికిస్తేనే బాగుంటుందని మా మేనమ్మ నాకు ఇచ్చింది అలాగే జీవనం సాగిస్తున్నాం అప్పటికిప్పటికి ఒకటే విధం చిన్ననాటి నుంచి నా పక్కన ఉన్నది ఇప్పుడు కూడా నా దగ్గరే ఉన్నాము అందరం కలిసే ఉన్నాం చాలా ఆనందంగా జీవిస్తాం ఆమె మీ లైఫ్లో రావడం చిన్నప్పటి నుంచి అలానే కంటిన్యూగా ఇప్పటి వరకు మీతోనే ఉండడం మీరు ఎలా సంతోషిస్తున్నారు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంకా కొత్తగా ఏమి అనిపించలే ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి చిన్నప్పుడు కొంచెం కోపపడే వాళ్ళం తిట్టుకునే వాళ్ళం కొట్టుకునే వాళ్ళం మళ్ళీ కాసేపు తర్వాత కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా అంతే చిన్న చిన్న కోపాలు దాబాలు వస్తూనే ఉంటాయి పోతుంటాయి మళ్ళీ సరదాగా ఉంటాం చాలా హ్యాపీ ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా నా దగ్గరే ఉంటాం ఇప్పుడు కూడా నా దగ్గర ఉంటాం ఆమెకి కొత్తదనం పాతనం ఏం లేకుండా చాలా హ్యాపీగా జీవిస్తున్నాం అన్న మీ అమ్మాయి పెళ్లి చేశారన్నారు కదా ఆమె పెళ్లి చేసేటప్పుడు మీరు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నాను ఆర్థిక ఇబ్బందులు చిన్ననాటి నుంచి ఆర్థిక ఇబ్బందులే కదా నేను పుట్టినప్పుడు ఆస్తులు ఉన్నా తర్వాత మా నాన్నగారు ఆగం చేసి చనిపోయారు తర్వాత ఇట్లా ఇబ్బందులు పడుకునే మేనమామ దగ్గర పెరిగాను కదా మనకు తిండి బట్టకైతే ఇబ్బంది లేదు కానీ ఆర్థికంగా మనకు ఆర్థిక సాయం ఎవరు ఇవ్వగలరు ఎవరు ఇవ్వలేరు కదా అతను మా మేనమామ గారికి వారికి ఉన్నది వారికి సరిపోతుంది అలా చూస్తూ మమ్మల్ని పెంచుతూనే ఇంక ఎక్కువ అలానే మాకు మ్యారేజ్ చేసినప్పుడు కొంత ఆస్తిని ఇచ్చారని సరేనా భార్య వాస్తవంగా ఈ రోజులలో బిడ్డకు కూడా సగ భాగాన్ని ఇచ్చే గొప్పతనం మా మేనమామకే దక్కింది అది కూడా మమ్మల్ని చూడడంలో మేనమామలు సాత్తారు తల్లిదండ్రులు చనిపోయిన మేనమామ సాతారనే ఘనత కూడా మా మామకి దక్కింది నిజంగా వాళ్ళ వాళ్ళ రుణం జన్మజనములకు వాస్తవంగా తల్లిదండ్రులు చనిపోతే మేనమామలు బతుకుండాలనే విషయాన్ని నిజంగా నా జీవితంలో సార్థకమైంది కదా దాంతోపాటు వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా ఒక కొడుకులాగానే పెంచాడు
అలానే ఆస్తిలో భాగాలు కూడా వాళ్ళ పిల్లలతో పాటు నాకు భాగాన్ని ఇచ్చాడు. సేమ్ దానివల్లనే నేను మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఏమి లేని పరిస్థితి నాది. అలాంటి నన్ను వాళ్ళ కొడుకులతో పాటు నన్ను పెంచి పోషించి భాగంలో కూడా నన్ను వాళ్ళ భాగంలో వాళ్ళతో పాటు ఒక భాగాన్ని పంచి నాకు ఇచ్చి నన్ను ఒక ఆస్తిపరునిగా ఉంచాడు. ఉన్న దాంట్లోనే నేను సర్దుబాటు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సంసారం సాగిస్తూ నా బిడ్డని పెళ్లి చేశాను. నా అల్లుడు డాక్టరు. నేను కూడా నా బిడ్డ మంచిగా ఉండాలని మా మామగారు ఇచ్చిన ఆస్తిని కనీసం 90% ఆమెకే ఇచ్చిన ఇచ్చి ఆమెకు మంచి పొజిషన్ ఉన్నదని పెళ్లి చేశాను. ఆమె అమ్మాయి హాయి బతుకుతుంది. ఇంకా అబ్బాయి మాత్రం చిన్న సెక్యూరిటీలో పనిచేస్తున్నాడు సింగరేణి కాలేజీలో. ఇంకా ఆయన నేను ఈ డైరీ ఫామ్తో హాయిగా జీవిస్తున్నాను. అన్న మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఆ సోషల్ మీడియా టిక్టాక్ అనే సోషల్ మీడియాకి ఎలా వచ్చారు? అసలు మీరు ఇంతలా ఎలా ఫేమస్ అయ్యారు? నేను చదువుకున్నాను. నాకు ఇంగ్లీషు వచ్చు, హిందీ రాయడం, హిందీ ఇంగ్లీష్ అనేది చేయగలను. నేను మామూలుగా పశువులను కాస్తుంటే అందరూ సెల్లు, అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ సెల్లులు వాడుతున్నారు. నేను కూడా ఆండ్రాయిడ్ సెల్లు వాడుతున్నాను. టిక్టాక్ అందరు చూస్తుంటే నేను కూడా టిక్టాక్ అప్పుడు చూడడం వల్ల నాకు ఏమనిపించింది అంటే అందులో గొర్రెలు బర్రెలు అందరూ ప్రతిదీ సాఫ్ట్వేర్ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు అందరూ ప్రతి ఓడు టిక్టాక్ చేస్తున్నారు. అవి సరదాగా అనిపించినాయి నాకు కూడా. నేను ఎందుకు చేయకూడదు అని అంటే మా పాప కూడా నీకెందుకు డాడీ టిక్టాక్ అని అట్లా మా పాప కూడా అనింది. అయినా సరే నేను ఇది చూస్తే ఎవరైనా ఉంటారని నేను పొలాల దగ్గర పోయినప్పుడు బర్రెల దగ్గర నేను చేయడానికి ట్రై చేసిన చేస్తుంటే ఇంకా వీడియో 2-3 చోట్లకు పోతున్నప్పుడు మా చుట్టాలు కానీ మా వాళ్ళు కానీ మా ఇంట్లో కానీ నీకు టిక్టాక్ అవసరమా అంటూ నవ్వేవారు. అయినా నేను సిగ్గుపడుతూ ఇక్కడ చేస్తే బాగోదని మళ్ళీ అక్కడికి పోయి అట్లనే కంటిన్యూ చేసిన. 2-3 నెలలు చేసిన తర్వాత నా వీడియోస్ వైరల్ అవ్వడం వల్లనే అలా ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది. లైకులు చూసుకోవడం అవన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి చూస్తుంటే నాకు ఎంకరేజ్ అనిపించింది. ఇంకా ఏమైనా చెప్తే బాగు నా అనుభవాలు అన్నీ చెప్పడం మొదలుపెట్టాను. నేను జరిగిన అనుభవాలు, నాకు జరిగిన అనుభవాలు, నాకు జరిగిన ఇబ్బందులు, నేను పడ్డ కష్టాన్ని నేను టిక్టాక్లో చెప్పడం మొదలుపెట్టాను. జనాలకు అది నచ్చింది. ఇట్లా ప్రతి మనిషి ఇలా కష్టపడతారా, నిజంగా నా ఇలాంటి కష్టాలు కొంత తెలియని వాళ్ళు ఉంటారు కదా, అది తెలుసుకొని సూపర్ ఉందని బాబాయ్ బాగున్నాయి, అన్నయ్య బాగున్నాయి, అంకుల్ బాగున్నాయి, సూపర్ సూపర్ అని ఇట్లా పెట్టడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ పెరిగి నేను రోజుకు వారానికి ఒకటి చేసేటోని 10 రోజులకు ఒకటి చేసిన అలాంటిది రోజుకు ఒకటి చేయడం మొదలుపెట్టినా, లేకపోతే రోజుకు 2 చేయడం మొదలుపెట్టినా. అలా నేను టిక్టాక్లో నాకు బాగా ఎంకరేజ్మెంట్ పెరిగింది. లక్షల్లో ఫాలోవర్స్ రావడం, ఇంకా రోజు అవి చూడడానికి కూడా తిరగలేని సమయం వచ్చింది నాకు. అన్నా మీరు టిక్టాక్లో జీవితానికి సంబంధించిన జీవిత సత్యాలు చెప్తారు, అవి ఎవరైనా కాపీ కొడతారా లేదంటే మీ సొంతంగా చెప్తారా అన్న? కాపీ అసలు మనం కాపీ కొట్టడానికి అంత బయట తిరిగి రోడ్ల మీద మనకు టచ్లో పబ్లిక్ టచ్ లేం కదా. ఎప్పుడు చూసినా పాలు పిండుకుంటున్నావా, పోసి వస్తున్నావా, మళ్ళీ పశువులు నింపుకొని పోలానికి పోతున్నావా, ఇది మన పని. ఇంకా మనం కాపీ టిక్టాక్లో చూస్తుంటే మనం కూడా మన అనుభవాలు చెప్పడం వల్ల ఎక్కువ అందరు అనేవాళ్ళు టిక్టాక్లో ఓన్ వాయిస్ చెప్తేనే ఎక్కువ డెవలప్ అవుతారని అందరు అంటుంటే వినేవాడిని. అది నేను సొంతంగా ట్రై చేసిన. నేనంటే నేను జరిగిన అనుభవాలే. ఇప్పుడు లోకంలో ఇప్పుడు నేను పెరిగాను, మళ్ళీ నా కొడుకు పెరుగుతున్నాడు, అది అట్లా ఎట్లా పొరగాలు ఎట్లా అలవాటు అవుతారు, ఏ పబ్లిక్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం మనకు అవగాహన ఉంది కాబట్టి దాన్ని బట్టే ఏం జరుగుతుందా, ఇప్పుడు జరిగాయి జరగబోయి, పిల్లలు ఎట్లా చేస్తున్నారు, తల్లిదండ్రులు ఎట్టున్నారు, తల్లిదండ్రులు పిల్లలు ఎట్లా కష్టపెడుతున్నారు, ఇలాంటి విషయాలు బాగా అవగాహన ఉంది నాకు. ఎందుకంటే మా నాన్న చాలా కష్టపడింది మా అమ్మను, అవి గుర్తుకొచ్చేటి అనమాట. అవి గుర్తుకొచ్చి పిల్లలు ఎలా పెరుగుతారు, తల్లిదండ్రుల బాధ్యత వల్ల పిల్లలు ఎలా పెరుగుతారు, పిల్లలు బాధ్యత లేకపోతే తల్లిదండ్రులకు ఎంత కష్టం అవుతుంది, ఇలాంటివన్నీ ఆలోచన చేసుకొని నేను అవే చెప్పేవాడిని. అవి చెప్పడం వల్లనే పబ్లిక్ చాలా ఇష్టపడేవారు నాకు. ఎందుకంటే ఈ పెద్ద ఆయన మంచి మాటలు చెప్తున్నాడు, సంసారం సంబంధించినవి కావచ్చు, తల్లిదండ్రులు సాధాలని, పిల్లలు తల్లిదండ్రులు కష్టపెట్టద్దని, తల్లిదండ్రులు పిల్లలు కష్టపెట్టద్దని ఇలాంటివి చెప్పేవాడిని ఎక్కువ. అవి చెప్పడం వల్లనే నేను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నా వీడియోలు ఫుల్ వైరల్ అయినాయి. చాలా సంతోషం అనిపించేది నాకు. అవి చూస్తే చాలా ఆనందం వచ్చేది. నాకు ఎంత కష్టం ఉన్నా కానీ ఆ కష్టాన్ని మర్చిపోయాను నేను. ఒళ్ళంతా నొప్పులు, ఇంటికి వస్తే కూర్చోడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో కూడా టిక్టాక్ చూడగానే నాకు నరాలు ఉప్పొంగాయి. ఎంత హుషారుగా ఉండేది, మా ఆవిడ ఊకంటా ఉండేది. ఇంకా దాన్ని చూసిండంటే ఎంతో సంతోషంగా ఉంటాడు. ఇక టిక్టాక్ చూస్తాడు ఇక నాకు తెలుసు, కాసేపు కూడా ఖాళీగా ఉండనివాడు. నైట్ పడుకునేటప్పుడు కూడా ఎంత ఓపిక లేకున్నా కూడా తక్కువ నిద్రపోవడానికి కూడా ఇష్టపడేవాడిని. ఎక్కువ అసలు మామూలుగా అయితే నిద్రపోవడానికి కూడా ఓపిక సరిపోదు. అలాంటి ఓపిక లేని టైంలో టిక్టాక్ చూసి సమరపడేవాడిని. అలాంటి ఉత్తేజాన్ని ఇచ్చిన టిక్టాక్. టిక్టాక్లో ఫేమస్ అయిన వాళ్ళు ఒకరికి లైకులు కొట్టరు, తిరిగి కామెంట్ పెట్టరు. అలాంటిది మీరు లైకులు పెట్టి కామెంట్ పెట్టి అలాగే ఎవరైనా ఇన్బాక్స్లో నెంబర్ పెడితే
ఫోన్ చేసి మాట్లాడేవారంట దాని గురించి మీ స్పందన అందుకే అందుకే దాని వల్లనే నేను ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే టిక్ టాక్ చూసి ఓ నాకు ఇన్ని లైక్లు వచ్చినా అన్ని లైక్లు వచ్చినా సంతోషపడి టిక్ టాక్ మళ్ళీ వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయకుంటులట అందరూ అనేవాళ్ళు గోపాలన్న నువ్వు చాలా గ్రేట్ అన్న నువ్వు ఏ టైంలో రెస్పాన్స్ ఇస్తావు అంటే నేను ఆలోచన మొదలుపెట్టినా నిజమేనా కాదా చూశాను నేను కూడా వేరే వాళ్లకు కామెంట్స్ ఇవ్వడం అలాంటి చేశాను నాకు నన్ను ఎవరు పట్టించుకునేవారు ఎందుకు అని అంటే ఇంకా నేను తర్వాత దాని గురించి మళ్ళీ చెప్తాను నేను అలా ఎందుకు మొదలుపెట్టానంటే చూసి ఎవరైనా బాగుంది అంకుల్ బాగుంది బాబాయ్ అని పెడితే ఓకే ఓకే నాన్న మీకు రుణపడి ఉంటాను అని పెడితే ఎంతో ఉత్తేజంగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు రిటర్న్ కామెంట్ పెడతాను నేను సాయంత్రం రాగానే పాలు పిండేసి పాలు పోసి ఇంటికి రాగానే 8:30 అవుతుంది స్నానం చేసి ఒక ముద్ద తిని మళ్ళీ టిక్ టాక్లో నాకు ఎవరు కామెంట్ పెట్టారని 11 వరకు చూసేవాడిని చూసి రిప్లై ఇచ్చేవాడిని మీ నెంబర్ కావాలి అని ఎవరిని అడిగితే వెంటనే వాళ్ళకి నెంబర్ ఇచ్చేవాడిని ఇంతమంది బంధువులను సంపా టిక్ టాక్లో చెప్పిన మొట్టమొదటి డైలాగ్ మిమ్మల్ని చాలా ఫేమస్ చేసిందని విన్నాం ఆ డైలాగ్ ఒక్కసారి మా డిఎల్సి ఛానల్ వాళ్ళ కోసం అది ఏంటంటే అమ్మా నాన్నను చూసుకోలేని కొడుకులు అమెరికాలో ఉంటే ఏంటి అడుక్కొని తింటేనే అని చెప్పాను అది అసలు నన్ను ఫస్ట్ కదిలించిన వీడియో అది ఒక నెల రోజులలో కనీసం లేదంటే ఒక 30,000 లైకులు వచ్చినానికి దాన్ని ఎంతమంది అంటే కనీసం 2 మిలియన్స్ మంది చూశారు నెల రోజుల్లో ఫస్ట్ వీడియో అంటే నేను అంతకుముందు చాలా వీడియోలు చేశాను అవి మామూలుగా వచ్చాయి అమ్మా నాన్నని చూసుకోలేని కొడుకులు అడుక్కొని తింటేంది అమెరికాలో ఉంటేందని చెప్పిన కొంతమంది దాన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు నీకు వేరే దేశం వాళ్ళు అంటే అలసారని నేను పట్టించుకోలేదు అవును వేరే దేశంలో ఉన్నా ఏ ఇండియాలో ఉంటేంది ఏ దేశంలో ఉంటేంది ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఒక సామెత ఉంటుంది కదా దాన్ని ఉద్దేశంలో తీసుకొని నేను నువ్వు ఎక్కడుంటేంది ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అన్నం పెట్టాలనేది ఒక కాన్సెప్ట్ మీద నేను ఆలోచన చేసిన అది నన్ను సక్సెస్ చేసింది ఫస్ట్ వీడియో వైరల్ అయ్యి అసలు అది మొత్తం 1,000,000 మంది 2 మిలియన్స్ మంది చూశారు దాన్ని దానివల్ల నేను ఫేమస్ అయ్యి ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు నాకు అందులో కామెంట్స్ ఎంకరేజ్మెంట్ చూసి నేను ఇక ఇంకా చేయాలి ఇంకా సంసారంలో సరిగ్గా సంబంధాలు ఇవన్నీ చెప్పాలని నాకు ఇక రోజు ఎప్పుడు చెబితే బాగుండు నేను బయటికి తొందరగా పశువులు నింపుకొని పొలానికి పోతే చాలు ఇక్కడ చూస్తే మళ్ళీ ఎవరైనా చూస్తారు చేస్తే ఎవరైనా నవ్వుతారని నేను పొలం సైడ్ అటు వెళ్ళిన తర్వాత చెట్లలో దూరంగా నిలబడి ఎవరు లేని చోట చూసి వెంటనే నాకున్న డైలాగ్ని చెప్పాను గోపాలన్న అమ్మా నాన్న గురించి చెప్పారు కదా ప్రత్యేకంగా నాన్న కోసం ఏమైనా చెప్పారా మరి నాకు నాన్న లేడు కాబట్టి నాన్న ఉంటే జీవితం వెలుతురు అనే మాట ఒకటి చెప్పిన ఎందుకంటే నాకు నా జీవితం చీకటైంది నాయన లేకనే అమ్మ ఎంతగానో చేయగలదు అన్నం పెట్టగలదు కానీ ఆశ సంపాదించి ఇవ్వాలంటే అమ్మ వల్ల ఏమవుతుంది ఇప్పుడు మీ మేనమ వాళ్ళ దగ్గర రావడం ఏంది మా నాన్న లేకపోవడం వల్ల ఉండి ఉంటే ఎంతో కొంత ఆసరా కదా నాయన కాబట్టి తమ్ముళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోరి నాయన ఉన్నప్పుడే మీరు హీరోలు ఆ నాయన జారిపోయింది అనుకో మీరు జీరోలే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని చెప్పిన అది ఇంకా విపరీతమైన స్పందన తీసుకొచ్చి పెట్టింది అన్న మీరు జీవితానికి సంబంధించిన జీవిత సత్యాల గురించి చెప్తే కొందరు మారిరని మాకు తెలిసింది అవి మాకోసం జీవిత సత్యాలు అంటే ఆ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలని ఒక మాట చెప్పిన ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి ఆకలి వేసినప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడలేని బంధువులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని స్నేహితులు చనిపోయినాక వచ్చి చూపించే ప్రేమలు ఎవడు చూస్తాడన్నా అని చెప్పిన దానికి విపరీతమైన స్పందన 15 మిలియన్ల మంది చూశారు ఆ వీడియోని ఇక నాకు ఆశీర్వాదం మామూలుగా పెరగలేదన్నమాట అసలు టిక్ టాక్ ఓపెన్ చేస్తే నాకు కామెంట్ చూడడానికి కూడా టైం లేని పరిస్థితి డ్యూయట్లు చూడడానికి టైం లేని పరిస్థితి గోపాలన్న టిక్ టాక్ పోయింది కదా పోయినాక మీకు చేయడానికి ఏ యాప్ సరిగ్గా లేదని చెప్పారు మీరు ఓన్గా వాయిస్ చెప్తారు ఓన్గా మాటలు చెప్తారు అవే మాటలు ఏమైనా గుర్తొచ్చినప్పుడు ఏమైనా రాసి పెట్టుకుంటున్నారా లేదంటే అంటే ఇప్పుడు నేను పశువులకు పోయేటప్పుడు పెన్ను ఒక పేపర్ తీసుకుని వెళ్తాను ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇంక ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది నేను ఏదైనా గుర్తుకొస్తే చేయాలి టిక్ టాక్లో మంచి పెట్టే అలవాటు ఉంది కదా ఇప్పుడు నేను ఏం చేసిన ఏదైనా ఆనిమూత్యం లాంటి మాటలు ఏదైనా గుర్తొచ్చినప్పుడు నేను వెంటనే దాని మీద పేపర్ మీద రాసుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత ఒక బుక్లో రాసుకుంటాను దాని మీద ఎందుకనంటే అలానే ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఒక సాంగ్ రాశా సాంగ్ రాశాను ఇప్పుడు అది త్వరలో నేను ఆ సాంగ్ని పాడి పాట పాడించి
అంటే దానికి రిధమ్స్ అంతా తయారు చేసుకొని నేను నాకు ఒక కోరిక నేను సొంతంగా రాసిన పాట నేను నటించాలని నాకు కోరిక ఉంది దాంతో పాటు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనే కోరిక కూడా ఉంది దాన్ని నేను ఒక స్టోరీ కూడా రాసి పెట్టుకున్నా పేద రైతు పెళ్ళికి వెళ్తే అని ఒక స్టోరీ రాసుకున్నా ఆ స్టోరీని ఇప్పుడు త్వరలోనే నేను పూర్తి చేసుకొని షార్ట్ ఫిల్మ్ తీయాలని కోరిక పుట్టింది నాకు ఖచ్చితంగా నేను తీస్తాను ఎందుకంటే ఇంకా నటించాలనే ఆలోచన టిక్ టాక్లో చూసిన నేను ఖచ్చితంగా నేను ఏదో ఒకటి నటించాలని అంటే నేను ఏదో సాధించాలని కాదు కానీ ఖచ్చితంగా నా దగ్గర చేయాలనే కోరిక ఉంది ఆ కోరిక నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను ఓకే అన్న మీరు నటించాలని ఆసక్తి ఉందని అంటున్నారు ఒకవేళ మీకు ఎవరైనా అవకాశం ఇస్తే నటిస్తారా నటిస్తా అంటే నటించాలంటే నేను నాకు ఏజ్ సరిపడదేమో ఆ ఏజ్ నటించిన కాకపోతే ఖచ్చితంగా నేను దీని మీద అవగాహన ఉంది నాకు ఖచ్చితంగా ఎందుకంటే చేయాలని కోరుకుంది మీ మీ ఛానల్ పేరు ఏంది నరేష్ తమ్ముడు మాది డిఎల్సి వీడియోస్ అన్న డిఎల్సి వీడియోస్ అంటే ఎంతమంది హైదరాబాద్ నుంచి ఫోన్లు చేసి నన్ను రమ్మన నేను పోలేని పరిస్థితి కాబట్టి మీరు ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి ఇక్కడికి కనీసం 300 కిలోమీటర్ల పైన చిలుకు దూరం నుంచి మీరు నా కోసం వచ్చారు మీ డిఎల్సి వీడియోస్ ఛానల్ వారికి ముందుగా రెండు చోతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒక పేద రైతుకి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని ఓపిక స్థానంతో మీరు ఇంత దూరం ప్రయాణం చేసి నా కోసం వచ్చి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నిజంగా చాలా 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 గర్వకారణం నాకు ఎందుకంటే ఒక పేదవాడిని ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఇంత కష్టపడి వచ్చారు నన్ను గుర్తించినందుకు మీకు ముందుగా నమస్తే నిజంగా మీరేమైనా డిఎల్సి ఛానల్లో డిఎల్సి వీడియోస్ అనే ఈ ఛానల్లో ఏమైనా నటించడానికి కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను మీకు సహకరించాలని నాకు కోరుకుంది మీలాంటి గొప్ప వాళ్ళు నటిస్తా అంటే మా ఛానల్ వారు ఎప్పుడూ ఓకే చెప్తారనా ఖచ్చితంగా మీరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంటే కన్ఫామ్గా మీకు అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని నేను గొప్పవాణని కాదు కానీ ఒక పేద రైతుగా ఏదైనా పేద క్యారెక్టర్లు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి పేద క్యారెక్టర్లో నేను నటిస్తా ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే నటిస్తానని అనుకుంటున్నా డిఎల్సి వీడియోస్ వారికి ముందుగా నాకు అవకాశం ఇవ్వండి నేను చేస్తా ఆ ధైర్యం నేను ఇప్పుడు పొందుతున్నాను మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా ధైర్యం పెరిగింది ఇన్ని రోజులు నన్ను ఎవరు పట్టించుకోలేదు అక్కడికి రమ్మంటే నేను వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మీరు ఇక్కడికి వస్తారని ఇక్కడికి వచ్చి తీస్తున్నారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఓకే నేను మీరు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు నేను మీ దగ్గరికి పని ఆపుకునేనా పశువులను వేరే వారికి అప్పచెప్పిన నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి నటిస్తా గోపాలన్న ముందు మీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీరు ఆ బర్ల షెడ్లో ఉన్నారు ఒక 5 నిమిషాలు నిలబడాలంటే ఆ స్మెల్కు మా వల్ల కాలేదన్న మీరు 24 అవర్స్ అందులోనే ఉంటారు మీకు ఎలా అంటే ఇప్పుడు మీరంటే మీ మెయింటెనెన్స్కి మీకు వేరే పనులు మీ పద్ధతులు వేరు కాబట్టి మీకు అట్లా లేదు మాకేంటంటే పొద్దున్న లేతే 5 గంటలకు మేలుకొని కళ్ళు నలుచుకుంటే వెంటనే షెడ్కి వెళ్ళాల్సిందే మాకు ఇంకా మా పని అది కాబట్టి అందులోకి వెళ్ళిన తర్వాత మాకు ఒక అలవాటుగా మారిపోయింది ఇప్పుడు అది వాసన అనిపోయింది మాకు ఖచ్చితంగా మేము పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పశువులను పట్టుకొని తప్పదు ఆ పెండ ముట్టుకొని తప్పదు పాలు ముట్టుకొని తప్పదు కాబట్టి మాకు అది ఒక అలవాటు స్మెల్గా మారిపోయింది మాకు అసలు వాస్తవంగా మాకు వాసన అనిపోయేది అది మాకు గంధపు చెక్కల వాసనతో సమానమే ఎందుకంటే మేము ఇవాళ ఈ ఈ కట్టు బట్టతో మేము ఉన్నామంటే ఆ పాడి పశువులే మాకు ఆధారం వాటిని మాకు అవి మాకు దేవుళ్ళు అన్నం పెట్టే దేవుళ్ళు అవి వాటిని మంచిగా చూసుకొని వాటి మూత్రాలు మలమూత్రాలను మేము చేతితో తీస్తాం కాబట్టి ఆ భగవంతుడు మాకు ఈ అన్నాన్ని దక్కించాడు నిజంగా వాటికి కూడా రుణపడిన నోరు లేని జీవాలకు ఆ భగవంతుడు మాకు ఈ విధంగా బతకడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతునికి రుణపడి ఉన్నాం గోపాలన్న అందరికీ మీరు పాలు సప్లై చేస్తారు వాళ్ళకు వీళ్ళకు పోస్తారని తెలిసింది కొంతవరకు డబ్బులు తీసుకుంటారు ఇంకా కొంతవరకు అయితే ఫ్రీగా పోస్తారని మేము విన్నామన్న అది ఇది యథార్థమే ఎందుకంటే నేను 20-30 లీటర్ల పాలు పట్టుకొని వెళ్తాను కదా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వృద్ధులు ఎవరైనా అంగవైకల్యం వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఖచ్చితంగా కొంతమంది రోజు అంటే ఎప్పుడో ఒక రోజు కూడా కాదు రోజు కనీసం 4-5 కుటుంబాలలో ఉన్న వృద్ధులు ఏమీ లేని కటిక పేదవాళ్ళైన వృద్ధులకు ఖచ్చితంగా నేను వాళ్ళు రాకపోయినా పిలిచిపోస్తా ఎందుకనంటే ఆకలి విలువేందో తెలిసిన నేను అన్నం విలువ చిన్ననాటి నుంచి కూడా అన్నం విలువ తెలిసిన నేను ఆకలిస్తే ఎట్లా ఉంటుందో నాకు ఆ బాధ తెలుసు కాబట్టి అన్నం లేని ముసలివారు
ఎటు వెళ్ళి అడుక్కొని కూడా తినలేని ముసలివారు ఉంటారు వాళ్ళని పిలిచి దగ్గరికి పోయి వాళ్ళకు వాళ్ళు తాగడానికి కొన్ని పాలు పోస్తాం ఎందుకనంటే ఖచ్చితంగా మనిషి అనేవాడు ఏదో ఒక పుణ్యం చేసుకోవాలి మానవత్వంతో నడుచుకోవాలి దాన్ని కాన్సెప్ట్ తీసుకొని నేను ఖచ్చితంగా నాకున్న దాంట్లోనే నేను పేదవాడిని అయినా సరే నా దగ్గర రూపాయి ఉంటే అందులో ఒక 5 పైసలు 10 పైసలు మందమో ఎవరికో చేయాలనే కోరిక తపనతో నేను అలా ముందుకు పోతున్నాను గోపాలన్న మీరు ఒకటి చెప్పారు కదా నాన్న ఉన్నప్పుడే హీరోలు నాన్న జారిపోతే జీరోలు అని అది విన్న కొంతమంది కొడుకులు నేను మారాను మా నాన్నతో ఇంత హ్యాపీగా ఉంటున్నాను మా నాన్నకు ఇంత చేదోడు వాదోడుగా ఉంటున్నాను అని చెప్పి మీతో మాట్లాడారని తెలిసిందన్న ఇది యథార్థం ఎందుకంటే కామెంట్ పెట్టాడు ఒక అతను పిల్లవాడు ఈ దీనికి ఈ వీడియోకి కామెంట్ పెట్టాడు ఏమనంటే గోపాల్ బాబాయ్ నేను మా నా అమ్మ నాన్న మాట వినేవాడిని కాదు ఏ మాట చెప్పినా నేను వ్యతిరేకంగా మాట్లాడేవాడిని ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు విసిరి కొట్టేవాడిని కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను మా అమ్మ నాయనని చాలా మంచిగా ప్రేమిస్తున్నాను మంచిగా చూసుకుంటున్నాను మా అమ్మ నాన్నని మా నాన్న అమ్మ ఏ మాట చెప్తే ఆ మాట వింటున్నాను అల్లరి మానేశాను మొత్తం నిజంగా ఈ వీడియో నా హార్ట్ని టచ్ చేసింది బాబాయ్ అని చెప్పి నాకు కామెంట్ పెట్టింది ఆ పిల్లాడు నీ ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ పెట్టిన తర్వాత ఫోన్ చేసి కూడా మాట్లాడింది గోపాలన్న ఇంతసేపు ఇంటర్వ్యూ చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందన్న ఒక మాట ఏంటంటే మీరు మధ్యలో అన్నారు కదా ఒక స్టోరీ రాశాను ఒక పాట రాశాను అని మీరు పర్మిషన్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మా ఛానల్ వాళ్ళు మా డిఎల్సి ఛానల్ వాళ్ళు మీ ఆధ్వర్యంలో ఆ పాట చేయడానికైనా రెడీ ఆ సినిమా చేయడానికైనా రెడీగా ఉన్నారన్న ఓకే ఓకే చాలా చాలా సంతోషం తమ్ముడు నరేష్ మోడల్ నిజంగా మీరు ఇంత దూరం వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మీరు సాంగ్ కానీ స్టోరీ కానీ మీరు తీస్తున్నట్టు కాబట్టి నేను చాలా చాలా సంతోషం నేను ఖచ్చితంగా సహకరిస్తాను నా స్టోరీ కంప్లీట్ అయినాక మీకు నేను ఫోన్ చేస్తాను సాంగ్ అయితే కంప్లీట్ అయింది 2 కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ చేస్తాను రాండి ఖచ్చితంగా మీకు సహకరిస్తా నాకు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా 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 సంతోషంగా ఉంది నిజంగా డిఎల్సి వీడియోస్ అనగానే నాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చే ఆ జీవిత సాహస ఘట్టాన్ని మీరు నాకు ఈరోజు చూపించారు చాలా చాలా సంతోషం నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఈరోజు ఒక పేద రైతుకి ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా డిఎల్సి వారికి ఒక్కరికే సాధ్యమైంది ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది డిఎల్సి వీడియో వారికి డిఎల్సి వీడియోస్ వారికి నిజంగా రుణపడి ఉంటాను మీకు డిఎల్సి వీడియోస్ బుట్ట భాను గారు డైరెక్టర్ గారికి ఇంకా నరేష్ మోడల్ యాంకర్ గారికి రుణపడి ఉంటాను చాలా చాలా సంతోషం తమ్ముడు గోపాలన్న ఇంతసేపు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను ఇది కలనా నిజమా నాకైతే అర్థమైతలేదు మిమ్మల్ని కలిసినందుకు అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది అన్న కొన్ని మాటలు టిక్ టాక్లో విన్నాను ఇంకొన్ని మాటలు డైరెక్ట్గా విన్నాను నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అన్న ఓకే ఓకే ధన్యవాదాలు తమ్ముడు ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి తమ్ముడు ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు నిజంగా డిఎల్సి వీడియోస్ వారికి 2 చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాను నమస్కారం తెలియజేసుకున్నాను హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఒక పేద రైతు ఇంటర్వ్యూ చేసి నాకు చాలా ఉత్తేజాన్ని కలిగించారు నా జీవిత సత్యాలను అన్నింటినీ ఈరోజు చిత్రీకరించినందుకు మీకు రుణపడి ఉంటాను కెమెరామ్యాన్ బుట్ట భాను గారు ఒక మారుమూల పల్లెటూరులో పశువులు కాసుకుంటున్న నా ఇంటర్వ్యూని హైదరాబాద్ నుంచి వచ్చి తీశారంటే డిఎస్సీ వీడియోస్ ఎంత ఓపిక ఎంత సహనం ఎంత ఆలోచన ఉందో వాళ్ళని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఛానళ్ళు మారుమూల గ్రామాలకు పోవాలంటే కనీసం వారికి సహకారం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తే ఇంకా నాలాంటి వారిని ఎందరినో వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆనిమూత్యాలను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి డిఎల్సి వీడియోస్ నో స్పేస్ డిఎల్సి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించి బెల్ బటన్ నొక్కి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం బత్తల గోపాలన్నని మాత్రమే చూసాం అన్న వదినమ్మని కూడా చూడండి హాయ్ అండి నమస్తే నేను టిక్టాక్లో అంత చక్కని వీడియోలు రాణించడానికి ముఖ్య కారణం మా ఆవిడ కెమెరా తీసేది ఇంత పనిలో ఉండి కూడా కొంత చిరాకు పడినా కూడా ఏ వీడియో తీద్దామన్నా నాకు ఇంట్లో తీసే ప్రతి వీడియోకి ఇంటెనకాల పొలంలో ఎక్కడ తీసిన వీడియో కూడా ఖచ్చితంగా వీడియో పట్టుకొని ఆ వీడియో షూట్ చేసేది నాకు చాలా సంతోషం మా ఆవిడ నాకు వెనకాల ఉండి సహకరించేది ప్రతి వీడియోకి కాస్త కోపం ఉన్నప్పుడు తిట్టేది టిక్టాక్ నీకు అవసరమా అంటూనే ఖచ్చితంగా మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా సహకరించేది థ్యాంక్ యూ సో మచ్ దయచేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా డిఎల్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. అందరికీ నమస్తే. అక్క రేణుక అక్క, గుడికి వస్తే గంట, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ గంట మర్చిపోవద్దు. డిఎల్సి ఇప్పుడు మీ అందరూ ఉండాలి, మీరు బాగుండాలి.